నమస్తే అండి, రైతుమిత్ర పెస్తర్ పార్కు స్వాగతం. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ మిల్లీ బగ్స్. సో మిల్లీ బగ్స్ కామన్గా వచ్చే పెస్ట్ అండి, మన ఇంట్లో పెంచుకునే హౌస్ ప్లాంట్స్కి కానీ ఎక్కువ హైబిస్కస్కి వస్తుందన్నమాట. ఇవి మీరు స్టార్టింగ్లోనే నోటీస్ చేస్తే కనుక తక్కువ ఉన్నప్పుడు ఒకటి మీరు హ్యాండ్తో తీసేయచ్చండి, గ్లౌజ్ వేసుకుని. అలా తీసిన తర్వాత కూడా మీకు ఇంకా ఉంటే కనుక వాటర్ ఒకటి స్ప్రే చేయొచ్చు ఫోర్స్గా స్ప్రేయర్ తోటి. సో అలా కూడా పోతుంది. అయినా కానీ ఇంకా మీకు ఉంటే కనుక సోప్ వాటర్ ఒకటి మీరు వాటర్లో సోప్ మిక్స్ చేసుకుని స్ప్రే చేయొచ్చు. అండ్ ఇంకొక హోమ్ రెమెడీ వచ్చేసి ఫర్మెంటెడ్ రైస్ వాటర్ అండి. 1 లీటర్ వాటర్లో ఒక గుప్పెడు ఉడికిన అన్నము నానబెట్టి ఒక 10 వేసి అది కూడా స్ప్రే చేయొచ్చు, బాగా పనిచేస్తుంది. సో మనం ఆర్గానిక్గా చేసేటప్పుడు ఒకటే పద్ధతి ఒకసారి కొడితే పోదండి. సో మీరు ఒక 2-3 టైమ్స్ రెగ్యులర్గా స్ప్రే చేస్తుంటే కంట్రోల్ అవుతుంది. ఒకవేళ ఫర్మెంటెడ్ రైస్ వాటర్ స్మెల్ అది భరించడం ఇబ్బందిగా ఉందంటే కనుక మీకు నీమ్ ఆయిల్, మిక్స్డ్ ఆయిల్ అండ్ దశపత్ర కషాయం ఇవి దొరుకుతాయండి షాప్లో. సో ఇవి కూడా మీరు స్ప్రే చేయొచ్చు. నీమ్ ఆయిల్ వచ్చేసి 5 ml 1 లీటర్ వాటర్లో మిక్స్ చేసి స్ప్రే చేయొచ్చు అండి. దశపత్ర కషాయం వచ్చేసి 20 ml 1 లీటర్ వాటర్లో కలిపి స్ప్రే చేయొచ్చు. మిక్స్డ్ ఆయిల్ వచ్చేసి 5 ml 1 లీటర్ వాటర్లో కలిపి స్ప్రే చేయొచ్చండి. సో ఇవి ఆల్టర్నేటివ్గా చేంజ్ చేస్తూ ఇస్తూ ఉంటే అది పెస్ట్ కంట్రోల్ అవుతుందండి. సో ఒకటే ఇస్తే ఏమవుతుందంటే పెస్ట్కి అలవాటు అయ్యి కంట్రోల్ అవ్వదు. సో అందుకనే మార్చి మార్చి ఇవ్వడము సజెస్ట్ చేస్తాము ఆర్గానిక్ దాంట్లో. సో ఈ బ్రాడ్కాస్ట్ మెసేజెస్ చేయడానికి మాకు పిక్స్ పంపిన నాగేశ్వరరావు నల్లగండ్ల నుంచి పంపారండి. సో ఆయనకి మియాపూర్ నుంచి వర్మ గారు, గణేష్ గారు అండ్ కుక్కట్పల్లి నుంచి శివసాయి గారు, అలాగే లీనా గారికి మా థ్యాంక్స్ అండి పిక్స్ అవి షేర్ చేసినందుకు. మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ ఏమన్నా ఉంటే ఈ ఆడియోకి సంబంధించి మీరు ఫీడ్బ్యాక్ ఇవ్వచ్చండి. అలాగే మీ సజెషన్స్ అండ్ బెస్ట్ ప్రాక్టీసెస్ కూడా మీరు మాతో షేర్ చేయొచ్చు. మేము మిగతా వాళ్ళకు కూడా ఆ టిప్స్ షేర్ చేయడానికి హెల్ప్ అవుతుందండి. థ్యాంక్ యూ. నమస్తే అండి, రైతుమిత్ర పేస్తారు.